హే వన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ క్లాసెస్ బిఎస్సీ థర్డ్ సెమిస్టర్ బాట్నీ సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఆ వీడియోలో చెప్పాను నేను వన్ డేలో సిలబస్ ఎలా కవర్ చేయాలని ఏ సబ్జెక్ట్స్ అయినా సో ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు టూ ట్రిక్స్ అయితే చెప్తాను ఈ ట్రిక్స్ని మీరు యూస్ చేసి వన్ డేలో ఏ సబ్జెక్ట్ అయినా సిలబస్ కవర్ చేసుకోవచ్చు సో ఈ ట్రిక్స్ యూజ్ చేస్తే మీకు ఏంటంటే మోర్ దాన్ పాస్ మార్క్స్ వస్తాయి కంపల్సరీగా అబౌ ఫార్టీ వస్తాయి ఓకే సో ఇంకా ఏంటంటే నేను ఈ ట్రిక్స్ యూజ్ చేసే సెకండ్ సెమిస్టర్ కూడా అటెండ్ అయ్యాను అండ్ సేమ్ మీలానే ఫస్ట్ సెమిస్టర్కి నాకు ఎవరు చెప్పలేదు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని ఎందుకంటే మా సైడ్ ఎవరు కూడా డిగ్రీ చేసిన వాళ్ళు లేరు లైక్ మై బ్రదర్స్ అండ్ ఆల్ సో నేను అలా చాలా డిఫికల్టీతోనే ఫస్ట్ సెమిస్టర్ అటెండ్ చేశాను సో నా ఫ్రెండ్ సజెస్ట్ చేసినట్టు మోడల్ పేపర్స్ మీద బేస్ చేసుకొని నేను ఫస్ట్ సెమిస్టర్ అటెండ్ అయ్యాను బట్ మోడల్ పేపర్స్ బేస్ చేసుకొని అటెండ్ చేయడం ఇస్ కంప్లీట్లీ రిస్కీ ఎందుకంటే ఏకేఎన్యూ యూనివర్సిటీ మాత్రమే సేమ్ మోడల్ పేపర్స్లో ఉన్న ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ఇస్తారు వేరే యూనివర్సిటీ వాళ్ళు మోడల్ పేపర్లో ఉన్నవి ఇస్తారు కొన్నిసార్లు ఇవ్వరు సో ఇవ్వకపోతే ఫెయిల్ అయిపోతాం ఎందుకంటే మోడల్ పేపర్స్ మాత్రమే చదువుకొని వెళ్తే సో అలా నాకు మోడల్ పేపర్స్ చదువుకొని వెళ్ళడం ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఫస్ట్ టైం అటెండ్ చేసినప్పుడు తెలిసింది సో ఫస్ట్ టైం అటెండ్ చేసిన తర్వాత నేను చేసుకున్న ప్రిపరేషన్కి ఆ మోడల్ పేపర్స్ అన్నీ నేను చూశాను సో అన్నీ చూసి నేను సెకండ్ సెమిస్టర్లో ఈ ట్రిక్స్ని అప్లై చేశాను సో నాకైతే ఈ ట్రిక్స్ ఎవరు చెప్పలేదు నేనే ఓన్గా ఫైండ్ అవుట్ చేసుకొని ఇలా ప్రిపేర్ అయ్యాను అండ్ మీతో ఇది షేర్ చేసుకోవాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ మీరు మోడల్ పేపర్ లేదా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి ఓకే సో ఫస్ట్ యు కెన్ సీ సో ఇది ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ సో ఏ సబ్జెక్ట్లో అయినా మనకు థర్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీన్ అంటే మనకు ఫస్ట్ సెట్లో ఎయిట్ ఉంటాయి అండ్ సెకండ్ సెట్లో వన్ టూ త్రీ ఫోర్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి సో టోటల్గా ఎయిటీన్ క్వశ్చన్స్ ఉంటాయి కానీ మనకి ఇక్కడ ఆర్ ఫామ్ ఇచ్చారు కాబట్టి థర్టీన్ అని మనం తీసుకుంటాం సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ సెట్లో ఎయిట్ ఉన్నాయి కదా ఈ ఎయిట్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి అనేది నేను ఐడెంటిఫై చేశాను సో ఈ ఎయిట్ క్వశ్చన్స్ మనకు ఫస్ట్ చాప్టర్ నుంచి రెండు వస్తాయి అండ్ లాస్ట్ చాప్టర్ నుంచి రెండు వస్తాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏ సబ్జెక్ట్ చూసినా ఫైవ్ యూనిట్సే ఉంటాయి మనకు డిగ్రీలో ఓకే సో ఫస్ట్ చాప్టర్ నుంచి రెండు అండ్ ఫిఫ్త్ చాప్టర్ నుంచి రెండు వస్తాయి అండ్ మిగిలిన ఫోర్ క్వశ్చన్స్ ఈ వీటిలో నుంచి వస్తాయి అండ్ ఈ వీటిలో ఈ త్రీ చాప్టర్స్ నుంచి ఎగైన్ ఏదైనా ఒక చాప్టర్ నుంచి వన్ వస్తుంది ఓకే సో నేను ఫస్ట్ మీకు మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ అంటే క్వశ్చన్స్ చెప్పడం అది కాదు ఎగ్జామ్కి ఎలా వస్తాయి అనేది మీరు ఇది తెలుసుకుంటే ఈ ట్రిక్స్ని మీకు ఇంకా ఈజీగా అర్థం చేసుకొని పాస్ అవ్వచ్చు ఓకే సో ఇక్కడ మనకు ఫస్ట్ సెట్ అయితే ఇలా వస్తుంది అండ్ సెకండ్ సెట్ వెరీ ఈజీ నైన్త్ ఏ అండ్ బి రెండు కూడా ఫస్ట్ చాప్టర్ నుంచి టెన్త్ ఏ అండ్ బి సెకండ్ చాప్టర్ థర్ లెవెన్త్ ఏ అండ్ బి థర్డ్ చాప్టర్ ట్వెల్త్ ఏ అండ్ బి ఫోర్త్ చాప్టర్ థర్టీన్త్ ఏ అండ్ బి ఫిఫ్త్ చాప్టర్ ఏ సబ్జెక్ట్ చూసినా మనకు ప్రిపరేషన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇలానే ఉంటుంది సో ఇలానే ఇస్తారు మనకి ఎగ్జామ్కి సో ఫస్ట్ సెట్ నుంచి ఏవైనా రెండు క్వశ్చన్స్ ఫస్ట్ చాప్టర్ నుంచి అండ్ ఏవైనా రెండు ఫిఫ్త్ చాప్టర్ నుంచి వస్తాయి అండ్ మిగిలిన టూ త్రీ ఫోర్ చాప్టర్స్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి సో సెకండ్ సెట్ కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేసాను సో ఇలా అయితే మనకు మోడల్ పేపర్ ఉంటుంది ఇక్కడ మనకు మెయిన్గా చూస్తే షార్ట్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవి ఆబ్వియస్లీ ఫస్ట్ చాప్టర్ అండ్ సెక్ ఫిఫ్త్ చాప్టర్ ఎందుకంటే ఈ టూ చాప్టర్స్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి సో ఈ రెండు చాప్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే సో నేను ఫస్ట్ చెప్పబోయే ట్రిక్లో మీకు హాఫ్ అండ్ హాఫ్ సిలబస్ ఉంటుంది ఈ ట్రిక్ నేమ్ సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా డీటెయిల్గా సో ఫస్ట్ మనకు ఓవరాల్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ యూనిట్స్ ఉంటాయి షార్ట్స్ చూస్తే ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ చాప్టర్లో టూ వస్తాయి ఫిఫ్త్ చాప్టర్లో టూ వస్తాయి అండ్ మిగిలిన టూ త్రీ ఫోర్ చాప్టర్స్లో ఏవైనా వన్ టూ త్రీ వస్తాయి అండ్ ఇంకోటి ఏ చాప్టర్ నుంచి వస్తుందో మనకు తెలియదు సో దాన్ని అయితే పక్కన పెట్టండి ఓకే అండ్ ఎస్ఎస్ చూస్తే టూ 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 అండ్ టూ సో ఇవి షార్ట్స్ అండ్ ఇవి ఎస్సేజ్ సో ఇలా మనకు వస్తాయి కదా ఇక్కడ మనకు చూస్తే మెయిన్గా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవి షార్ట్స్లో చూస్తే ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఎందుకంటే టూ షార్ట్స్ వస్తాయి టూ షార్ట్స్ అంటే టెన్ టెన్ అండ్ టెన్ ట్వంటీ మార్క్స్ మనకు ఫస్ట్ చాప్టర్ అండ్ ఫిఫ్త్ చాప్టర్స్ నుంచి వస్తాయి అండ్ ఎస్సేస్ అయితే ఆల్ చాప్టర్స్ నుంచి టెన్ టెన్ మార్క్స్ వస్తాయి ఇక్కడ మనం మెయిన్గా ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలో ఈ హాఫ్ అండ్ హాఫ్ సిలబస్ ట్రిక్లో చెప్తాను సో దీన్ని చాలా వరకు నేను నాకు తెలిసిన వాళ్ళు చాలామంది యూజ్ చేస్తున్నారు ఇదైతే కన్ కన్ఫామ్గా మోర్ దాన్ పాస్ మార్క్స్ వచ్చే ట్రిక్ నేను నెక్స్ట్ చెప్పబోయే ట్రిక్ అది నా ఓన్ ట్రిక్ ఓకే సో ఈ ట్రిక్లో మీరు ఫస్ట్ అండ్ ఫిఫ్త్ చాప్టర్ కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి అండ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ త్రీ చాప్టర్స్ నుంచి ఏదైనా వన్ చాప్టర్ ఆఫ్ యువర్ చాయిస్ మీరు ఏది ప్రిపేర్ అవుతారనేది మీ ఇష్టం ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏ చాప్టర్ నుంచి ఇంకో షార్ట్ క్వశ్చన్ వస్తుందని వన్ వన్ అయితే ప్రతి చాప్టర్ నుంచి వస్తుంది అండ్ ఇంకో వన్ ఉంటుంది కదా టోటల్ ఎయిట్ కదా షార్ట్స్లో కానీ ఇక్కడ చూస్తే మీకు ఓన్లీ సెవెన్ ఉన్నాయి అండ్ ఇంకో వన్ మోర్ ఎయిట్ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము సో అలా నేను మీకు ఇక్కడ క్లారిటీగా అయితే చెప్పలేను సెకండ్ థర్డ్ ఫోర్త్లో ఏది నేర్చుకోవాలి అనేది మీకు ఏది ఈజీగా అనిపిస్తే అదైతే మీరు నేర్చుకోండి కన్ఫామ్గా వన్ షార్ట్ ట్ వస్తుంది అండ్ వన్ ఎస్ఏ వస్తుంది సో ఇలా మీరు నేను చెప్పినట్టు ప్రిపేర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా ఈ టూ త్రీ ఫోర్లో థర్డ్ చాప్టరు ప్రిపేర్ అవు అవుదామని అనుకోండి జస్ట్ ఎగ్జాంపుల్గా ఎందుకంటే దీంట్లో ఈజీ టాపిక్స్ ఉన్నాయని థర్డ్ చాప్టర్ ప్రిపేర్ అవుతున్నాం ఫర్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను సో ఇలా మీరు ప్రిపేర్ అయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో కౌంట్ చేద్దాం సో ఫస్ట్ చాప్టర్లో టూ షార్ట్స్ అంటే టెన్ మార్క్స్ థర్డ్ చాప్టర్లో వన్ షార్ట్ క్వశ్చన్ ఫైవ్ మార్క్స్ అండ్ దెన్ ఫిఫ్త్ చాప్టర్లో టూ షార్ట్స్ అంటే టెన్ మార్క్స్ అండ్ ఫస్ట్ చాప్టర్లో టూ ఎస్సేస్ వస్తాయి టూలో ఏదైనా వన్ అటెండ్ చేస్తే టెన్ మార్క్స్ అండ్ థర్డ్ చాప్టర్లో టూ ఎస్సేస్లో ఏదైనా వన్ టెన్ మార్క్స్ ఫిఫ్త్ చాప్టర్లో సెకండ్ క్వశ్చన్ టూ ఎస్సేజ్లో ఏదైనా వన్ టెన్ మార్క్స్ సో ఎన్నో కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సో ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్కి మీరు క్వశ్చన్ పేపర్ అటెండ్ చేసే నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే మీకు ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్కి మీరు క్వశ్చన్ పేపర్ అటెండ్ చేస్తే ఏవైనా మిస్టేక్స్ కానివ్వండి లేదా ఏదైనా షార్ట్గా ఆన్సర్ రాయడం వల్ల మార్క్స్ రెడ్యూస్ అవ్వడం సో ఇలాంటివి ఏవైనా మీకు జరిగినా కూడా కన్ఫామ్గా అబోవ్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ మీరు ఈ ట్రిక్లో నుంచి తెచ్చుకోవచ్చు సో ఇది హాఫ్ అండ్ హాఫ్ సిలబస్ ట్రిక్ సో కన్ఫామ్ ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి ఫస్ట్ ప్రతి సబ్జెక్ట్లోని ఫస్ట్ చాప్టర్ అండ్ ఫిఫ్త్ చాప్టర్ స్కిప్ చేయొద్దు ఫస్ట్ అండ్ ఫిఫ్త్ చాప్టర్ కన్ఫామ్గా నేర్చుకోండి అండ్ సెకండ్ థర్డ్ ఫోర్త్లో ఏదైనా ఒకటి నేర్చుకోండి మీకు ఈజీగా అనిపించే సిలబస్ ఓకే అండ్ నా ఇది సెకండ్ ట్రిక్ నేను యూజ్ చేసే ట్రిక్ వన్ డేలో సిలబస్ కవర్ చేయగలిగే ట్రిక్ సో దీంట్లో ఏంటంటే యాజ్ యూజువల్ మనకు ఎన్ని టాపిక్స్ ఎన్ని చాప్టర్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి ఈ ఫైవ్ చాప్టర్స్లో మీరు టాపిక్స్ కూడా చూడాలి ప్రతి చాప్టర్లో మనకు మ్యాక్సిమమ్ అంటే సిక్స్ టాపిక్స్ ఉంటాయి సిక్స్ టాపిక్స్ అంటే సో హియర్ యూ కెన్ సీ టాపిక్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి నేను డీటెయిల్గా సో వీటిని టాపిక్స్ అని అంటారు ఓకే సో ఫస్ట్ టాపిక్లో ఎన్ని ఉన్నాయి అండ్ ఇది సెకండ్ టాపిక్ ఇది థర్డ్ అండ్ ఇది ఫోర్త్ సో ఇలా మనకు ఏ చాప్టర్లో చూసినా మ్యాక్సిమమ్ అంటే సిక్స్ ఉంటాయి మినిమమ్ అంటే ఫోర్ ఉంటాయి ఈ టాపిక్స్ని బేస్ చేసుకొని మనం ప్రిపరేషన్ అనేది చేయాలి ఓకే సో అది ఎలానో క్లియర్గా చెప్తాను సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు యాజ్ యూజువల్గా ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి ఈ ఫైవ్ చాప్టర్స్లో యావరేజ్గా మనం ఫైవ్ యూనిట్స్ అనుకుందాం ఓకే ఎయిట్ చాప్టర్లో ఫైవ్ యూనిట్స్ ఉంటాయి అనుకుందాం ఈ ఫైవ్ని ఫైవ్ చాప్టర్స్తో మల్టిప్లై చేస్తే ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అవుతాయి ఈ ట్వంటీ ఫైవ్ టాపిక్స్లో నుంచి మనకు ఫోర్టీన్ ఎయిట్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ టెన్ ఎస్ఏ క్వశ్చన్స్ ఎయిటీన్ క్వశ్చన్స్ వస్తాయి ఈ ట్వంటీ ఫైవ్ టాపిక్స్ నుంచి దీంట్లో కొన్ని టాపిక్స్ని మనం స్కిప్ చేసి ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి సో అదేలా అంటే ఇక్కడ చూస్తే ఫస్ట్ చాప్టర్లో అనాటమీ ఆఫ్ యాంజియోస్పంప్స్ సో ఇది ఓన్లీ ఫర్ బాటనీ జువాలజీ కాదు ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ లైక్ బీఏ బీకామ్ బీబీఏ ఏ కోర్సులో ఉన్నా ఏ సబ్జెక్ట్కైనా ఈ మెథడ్ని మీరు అప్లై చేయండి ఓకే సో ఇక్కడ ఫోర్ టాపిక్స్ ఉన్నాయి కదా ఈ ఫోర్లో ఏవైనా టూ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి సో ఏవైనా టూ అంటే ఏవి ప్రిపేర్ అయితే బెస్ట్ అనే డౌట్ వస్తుంది ఫస్ట్ థింగ్ సో ఫస్ట్ ఇక్కడ చూస్తే నేను లాస్ట్ ట్రిక్ చెప్పినట్టు ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్లో మనకు ఫస్ట్ యూనిట్ నుంచి టూ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను కదా సో దాన్ని బేస్ చేసుకునే మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఏ టాపిక్స్ అని అండ్ టూ ఎస్ఎస్ కూడా వస్తాయి సో మనకు ప్యాట్రన్ ఎలా ఉంటుందంటే సో దీ ఇది నేను ఫస్ట్ సెమిస్టర్లో చూశాను మో క్వశ్చన్ పేపర్స్ చూశాను ఈ సిలబస్ పేపర్ చూశాను రెండు చూసి రెండు చూస్తే అర్థమైంది నాకు ఫస్ట్ హాఫ్ చేస్తున్నారు ప్యాట్రన్ క్వశ్చన్ ప్యాట్రన్ ఇచ్చేవాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ఫస్ట్ ఈ టాపిక్స్ని హాఫ్ చేస్తున్నారు హాఫ్ చేసి ఎస్సేజ్ ఎలా ఇస్తున్నారంటే ఈ వన్ టూ టాపిక్స్ నుంచి ఏదైనా వన్ టాపిక్ ఎస్సే వన్ ఇస్తున్నారు అండ్ ఈ టూ టాపిక్స్ నుంచి ఏదైనా వన్ ఎస్సే నెంబర్ టూకి ఇస్తున్నారు అంటే ఇది ఫస్ట్ చాప్టర్ కాబట్టి నైన్త్ ఏ క్వశ్చను ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వస్తుంది అండ్ నైన్త్ బి క్వశ్చన్ కూడా ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వస్తుంది మనకు చాయిస్ ఉంటుంది కాబట్టి మనం నైన్త్ ఏ అయినా రాయొచ్చు నైన్త్ బి అయినా రాయొచ్చు ఏది రాస్తామనేది మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది సో ఇక్కడ మనం రెండు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే నైన్త్ ఏ ఒక్కటి రాస్తే టెన్ మార్క్స్ వస్తాయి కాబట్టి ఈ టూ ప్రిపేర్ అయితే చాలు మీరు ఈ టూ మీకు ఈజీగా అనిపిస్తే ఈ టూ ప్రిపేర్ అవ్వండి ఈ టూ ఈజీగా కనిపిస్తే ఈ టూ ప్రిపేర్ అవ్వండి సో ఇది సెకండ్ ట్రిక్ సో యాజ్ హ్యావ్స్ అడ్ అలియర్ మనకు టోటల్గా ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి కదా ఈ ఫైవ్లో ఓ ఫైవ్ ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి అనుకుందాం ఓకే సో మనకు క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే దీంట్లో నుంచి టూ షార్ట్స్ టూ ఎస్ఎస్ ఫోర్ వస్తాయి దీంట్లో నుంచి టూ షార్ట్స్ టూ ఎస్ఎస్ ఫోర్ వస్తాయి క్వశ్చన్స్ ఇవి ఓకే అండ్ ఇక్కడ మనకు వన్ షార్ట్ టూ ఎసెస్ వన్ షార్ట్ టూ ఎస్సేస్ వన్ షార్ట్ టూ ఎస్సేస్ అండ్ వన్ మోర్ షార్ట్ ఏ చాప్టర్ నుంచి వస్తుందో మనం చెప్పలేం ఓకే సో ఇలా వచ్చినప్పుడు మనము ఈ ఫస్ట్ చాప్టర్లో ఉన్న హాఫ్ టాపిక్స్ని ప్రిపేర్ అవ్వాలి ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి కదా ఈ ఫైవ్లో ఏవైనా త్రీ ప్రిపేర్ అవ్వండి అండ్ ఈ ఫైవ్లో ఏవైనా త్రీ ప్రిపేర్ అవ్వండి సిక్స్ ఉన్నా కూడా ఏవైనా త్రీ ఏ ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు సేమ్ ఈ ఫైవ్లో కూడా ఏవైనా త్రీ ప్రిపేర్ అవ్వాలి సో ఫైవ్ ఫైవ్ అంటే టోటల్గా మనకి ఎన్ని టాపిక్స్ అవుతాయి ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అవుతాయి ఈ ట్వంటీ ఫైవ్లో మనం ఓన్లీ త్రీ త్రీ ప్రిపేర్ అయితే ఫిఫ్టీన్ అవుతాయి ఇలా మనం టెన్ టాపిక్స్ని తీసేసి ఓన్లీ ఫిఫ్టీన్ టాపిక్స్ ప్రిపేర్ అయితే కన్ఫామ్గా అన్ని ఎస్సేస్ అటెండ్ చేయొచ్చు అన్ని ఎస్సేస్ అంటే ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి అండ్ షార్ట్స్లో కూడా మనము త్రీ షార్ట్స్ లేదా ఫోర్ షార్ట్స్ని అటెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో ఫోర్ లేదా త్రీ అనుకుంటే ఫిఫ్టీన్ మార్క్స్ వేసుకుందాము సిక్స్టీ ఫైవ్ మార్క్స్ సో సిక్స్టీ ఫైవ్ మార్క్స్ మనం ఇలా ఎగ్జామ్ పేపర్ అటెండ్ చేయొచ్చు ఈ సిక్స్టీ ఫైవ్లో మిస్టేక్స్ అవన్నీ పోయి ఫిఫ్టీ మార్క్స్ వచ్చినా కూడా కన్ఫామ్గా హ్యాపీనే కదా సో ఇలా ఈ సెకండ్ ట్రిక్ని యూస్ చేసి మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేయండి ఓకే సో దీస్ ఆర్ ద టూ ట్రిక్స్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ సో ఈ ట్రిక్స్ని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్తో కూడా షేర్ చేయండి సో ఎగ్జామ్ టైం టేబుల్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టూ ట్రిక్స్ ఈ టూ ట్రిక్స్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి నాకు తెలిసినంతవరకు సెకండ్ ట్రిక్కే బెస్ట్ ఎందుకంటే అబౌవ్ సిక్స్టీ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి నేను సో నేను చెప్పిన సెకండ్రీకి ఫాలో అయితే మీరు అన్ని ఎస్ఎస్ అటెండ్ చేయొచ్చు అండ్ షార్ట్స్ కూడా త్రీ ఆర్ ఫోర్ షార్ట్స్ అటెండ్ చేయొచ్చు సో ఓకే సెకండ్రీకే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి సో మీరు ఏం చేయాలంటే ఈ వీడియో చూస్తున్నారు కదా చూసిన వెంటనే మీ ఆల్ సబ్జెక్ట్స్ నోట్స్ తీసుకోండి మీకు నోట్స్ ఉంటే నోట్స్ తీసుకోండి లేదా మన వీడియోస్లో నేను డీటెయిల్గా షేర్ చేశాను సో అవేనా ఫాలో అయ్యి వాచ్ లెటర్లు వీడియోస్ పెట్టుకోండి ఓకే సో నోట్స్ ఉంటే నోట్స్ తీసుకొని ఏ ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడే డిసైడ్ అవ్వండి మీకు టైం ఉన్నప్పుడే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే సో ఇలా డిసైడ్ అయ్యి టిక్స్ పెట్టుకోండి మీ బుక్స్లో ఏ ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలనేది టిక్స్ పెట్టుకోండి ఓకే సిలబస్ ఏ ఏ టాపిక్స్ ఈ టాపిక్స్ ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలని ఓకే సో ఫోర్ టాపిక్స్ ఉంటే ఏవైనా టూ ప్రిపేర్ అవ్వండి ఫైవ్ ఉంటే ఏవైనా త్రీ సిక్స్ ఉన్నా ఏవైనా త్రీ ఓకే సిక్సే ఉంటాయి మ్యాక్సిమమ్ ఓకే సో ఇలా మీరు టిక్స్ పెట్టుకున్న తర్వాత మీకు టైం టేబుల్ రిలీజ్ చేసిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి ఇలా స్టార్ట్ చేస్తే మీరు కన్ఫామ్గా ఎబో సిక్స్టీ తెచ్చుకోవచ్చు అండ్ వన్ డే చాలు మనకు సిలబస్ కవర్ చేయడానికి ఈ ట్రిక్స్ని యూజ్ చేసి అనుకుంటే మీరు వన్ వన్ డేలో కూడా ఇవి కవర్ చేయొచ్చు అండ్ ఆల్ ఎసెస్ అటెండ్ చేసి ఫిఫ్టీ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఓకే సో డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ థ్యాంక్ యూ